హలో హలో నమస్తే. నమస్కారం అండి, మీ పేరు? నమస్తే మేడం. ఓకే అండి, నమస్తే. మీ పేరు? మౌలాలి అండి. మౌలాలి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము గుంటూరు అండి. మా బాబు గురించి తెలుసుకోవడానికి. ఓకే అండి, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/3/2006. 27/3/2006. ఓకే అండి. టైం చెప్పండి, ఏ టైం కి పుట్టారు చెప్పండి. ఈవినింగ్ పుట్టండి. ఈవినింగ్ 5:30. ఈవినింగ్ 5:30. ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు భవిష్యత్తు ఎలా ఉంది ఏంటి అని. ఓకే, గురు గారితో మాట్లాడండి. మమ్మీ బాబు వయసు 18 సంవత్సరాలు ఇప్పుడు. జ్యేష్ఠ 2వ పాదం, వృశ్చిక రాశి, లగ్నం వచ్చేసరికి సింహ లగ్నము. అందులో నీ కొడుకు చాలా జాస్తి కోపం జాస్తి అమ్మా, కానీ ఆ కోపాన్ని సద్వినియోగంగా కరెక్ట్గా చూపించుకోడు ఏమ్మా. రెండవది ఏంటంటే, స్థిర లగ్నంలో పుట్టాడు, స్థిరరాశిలో పుట్టాడు కాబట్టి ఎప్పుడు మౌనంగా ఉంటాడు, తన అవతలోడి నేనేంటో తెలుసు అనే ఉద్దేశంతో ఉంటాడు. కాకపోతే మీ అబ్బాయికి ఒకటే సలహా సూచన, అంటే మీ వారితో కానీ అంటే తండ్రితో ఎక్కువగా విభేదించకూడదు. సాధ్యంత వరకు కమ్యూనికేట్, ఎంత బాగా కమ్యూనికేట్ చేసుకుంటే అంటే మాట్లాడుకోవడం కానీ ఏదైనా మంచి చెడులుంటే చెప్పుకోవడం కానీ చేసుకుంటే తండ్రితో ఎంత మంచిగా దగ్గరగా ఉంటే ఈ అబ్బాయికి అంత మేలు చేస్తుంది. ఎందుకంటే తండ్రి ఈ అబ్బాయి విషయంలో కాస్త కోపతాపాలు గురయ్యి నా బిడ్డ నాతో సరిగా ఉండట్లేదు, నాతో సరిగా డిస్కస్ చేయట్లేదు, నాతో సరిగా ఉండట్లేదు, వ్యవహరించట్లేదు, కోపం పడ్డాడా బాధపడ్డా, మీ అబ్బాయికి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే పితృదోషం ఉంది ఈ అబ్బాయికి. కాబట్టి తండ్రితో ఎంత సఖ్యతగా ఉంటే అంత మంచిది. దాని అలాగే తండ్రి ఈ అబ్బాయి విషయంలో ఎక్కువ ఆందోళన గురి కాకుండా చూసుకోవాలి. ప్రస్తుతం మీ అబ్బాయికి అర్ధాశమస్య నడుస్తుందమ్మా, దానివల్ల కష్టపడుతున్నాడు కానీ దాని సరైన ఫలితం రాదు. రేపు వచ్చే సంవత్సరం మార్చి నాటికి అర్ధాశ్రమశని ప్రభావం తగ్గుతుంది. అయితే ఈ అబ్బాయి ఏం చేయాలంటే ఈ అర్ధాశ్రమశని నుంచి కొంతమేర తట్టుకోవడానికి ప్రతి శనివారం కుక్కలకి సాధ్యం వరకు ఏమైనా ఎతుక్కుంటూ వెళ్ళి బిస్కెట్ ముక్కలో బ్రెడ్ ముక్కలో ఏదైనా అన్నం పెట్టడము చేయాలమ్మా. అలాగే చేతనైతే ప్రతి శనివారము ముష్టి వాళ్లకు ముసలి వాళ్లకు ఏదో ఒకటి టిఫిన్ అలాంటి కొనిపించిస్తుంటే శని అనుగ్రహం కలిగి ఈ అబ్బాయికి అర్ధాశ్రమశని నుంచి కొంత తగ్గుతుంది. మరి మీకు హిందూ పూజల మీద విశ్వాసం ఉన్నా చేస్తాను అంటే ఆంజనేయ స్వామికి నెలకొక మంగళవారం సింధూరం కూడా పోయించండి, ఖచ్చితంగా మీ అబ్బాయి జాతకంలో మార్పు అనేది వస్తుంది. ఏదైనా మాట్లాడమ్మా, మీ అబ్బాయి మాట్లాడుకుంటేనే భవిష్యత్తు, మౌనంగా ఉంటే నష్టమే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. చూసారు కదా అండి, చూస్తున్నారు కదా, గురువుగారు చాలా